संगारेड्डी जिल्ला तेल्लापूर मुनिसिपल पार्कलोने कोल्लूरु ग्रामंलो मीडिया समावेशं निर्वहिंचिन बीआरएस नायकुडु ई संदर्भंगा वारु मात्लाडुतू निन्ना कांग्रेस पार्टी प्रचार समयंलो प्रस्तुत कौन्सिलर मयूरी राजुगौड् भर्त राजुगौड् स्थानिक एम्मेल्येनु मरियु बीआरएस नायकुलपै अभिवृद्धि చేయలేదని చెప్పి మాట్లాడిన మాటలపై ఘాటుగా స్పందించారు. వార్డు పరిధిలోని జరగాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటివి జరగలేదని చేసిన ఆరోపణలు అవాస్తవమని, కానీ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వచ్చాకే వార్డులో అభివృద్ధి కూడా జరిగిందని అన్నారు. కొల్లూరు పరిధిలో దేవాలయాల అభివృద్ధి, మసీదుల నిర్మాణం, సిసి రోడ్లు తదితర అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఘనత ఎమ్మెల్యేదని అన్నారు. తమపై ఆరోపణలు చేసే ముందు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. రాజగోడ్ వాళ్ళ అమ్మ సర్పంచ్గా ఉన్నప్పుడు కేంద్రం నుండి గ్రామం వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా అప్పుడు చేయని అభివృద్ధి, 100 గజాల ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు, కానీ ఇప్పుడు ఎలా ఇస్తారని ఎద్దేవా చేశారు. మళ్ళీ ఓసారి మా నాయకుడిపైన కానీ మా అధిష్టానంపైన కానీ అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు యాదయ్య, నరసింహ తదితరులు పాల్గొన్నారు. కాదని లేడు, మేము అడిగితే మాయన ఇప్పించండి, అన్ని పనులు చేసాను, జీఎం లేదు. అదే ఎమ్మెల్యే, ఈ ఎమ్మెల్యే ఒకసారి మా దగ్గరికి ఇఫ్తార్ పార్టీకి వచ్చి అన్న మాకు ఈద్గా లేదా అంటే ఈద్గా కట్టించండు, కంపౌండ్ వాళ్ళు వేపించండు శ్మశాన వాటికకు, బోర్ వేపించండు ఒక శ్మశాన వాటికల, సీసీ రోడ్ వేపించండు, అన్ని పనులు చేసాడు, ట్రాన్స్ఫారం తీపించండు, మెయిన్ లైన్ తీపించండు, అన్ని పనులు చేసాడు జీఎం మారు. ఏ పని గిట కాదని లేడు, మేము అడిగితే మైనార్టీ సోదరులందరికీ. నరసింహ కోప్షన్ మెంబర్, నీళ్ళు బట్టి మరీ క్యూరింగ్ చేసి పనిచేసాడు. పనులు ఇస్తున్నారు, పనులు చేస్తున్నారు. మున్సిపల్ చైర్మన్ ఆమె మేడం కూడా మస్తు పనులు ఇచ్చారు, అన్నదాంట్లకెళ్ళి కూడా ఇచ్చిండు, చేసారు. ఇప్పుడు ఆ రోడ్డు మొత్తం పైప్ లైన్ చేసుకోమైంది, డ్రైనేజ్ ఇది, మళ్ళీ దాని మీద సీసీ రోడ్ కూడా వేస్తున్నారు. అవి ఎక్కడికి వెళ్ళి వేస్తారు, మున్సిపల్ ఆఫీస్ నుంచే వేస్తారు. మైపాలన్న చెప్పిండు, మైపాలన్న దాంట్లకెళ్ళి కూడా ఇచ్చిండు పైసలు. ఏవైతే 25 కోట్లు కేసీఆర్ ఇచ్చిండు, ఆ దాంట్లో కూడా డివైడ్ చేసి కొల్లూరు కేంద్రాలు 200,000 ఇచ్చిండు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా కాంగ్రెస్ ఉన్నప్పుడే నువ్వు చేయలేవు, 20 ఎకరాలు అమ్ముకున్నావు, ఇప్పుడు ఏ విధంగా చేస్తావు? ఫస్ట్ నుంచే లేదు ఆప్షన్, ఇప్పుడు నువ్వు గెలవబోయేది లేదు. వాగ్దానాలకు ఏం పని చేస్తావు? మబ్బి పెట్టి ప్రజలను మోసం చేసి ఆ రోజు వాళ్ళ అమ్మ సర్పంచ్, నియోజకవర్గ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్, పంచాయతీరాజ్ శాఖ మినిస్టరు దివాకర్ రెడ్డి, సీఎం వైఎస్ ఉన్నాడు, అప్పుడే కాని పని. ఇప్పుడు కేసీఆర్ అట్రిక్ సీఎం, ఎమ్మెల్యే సభ అట్రిక్ ఎమ్మెల్యే, నీతోనేమవుతుంది? ఉత్త ప్రభావాలు పోకుండా ఊరికి ఏమన్నా కావాల్స్తే ఎమ్మెల్యే దొరకో, నువ్వు ఓటేసినా ఏకొనికి ఎమ్మెల్యేనా అది గ్రహించు, గ్రహించుకొని ఫ్యూచర్ మంచిగా ఉండాలని ఊరు బాగుపోగులకి అందరితో కలిసినాడు. విమర్శలు చేస్తే మాకు విమర్శలు వస్తాయి, తెలుగుతో మాట్లాడితే మేము మంచిగా మాట్లాడతాం, అది గుర్తుపెట్టుకొని మాట్లాడాలని. సాపు ఇక్కడ మన అంబేద్కర్ గారు విగ్రహం పెట్టినప్పుడు ప్రోటోకాల్ ఉంది, మీ శిలాపలక మీరు చూడండి, ఎమ్మెల్యే సాబ్ వచ్చినప్పుడు కొబ్బరికాయ కొడుతున్నాడు. ఎవరు ఆపారు? మేము ఎందుకు ఆపినాము? ఆయన్నే ఆపించిండు, పిల్లలందరినీ విద్వేషం చేసి కేసులు పెట్టించిండు, పోరలకి అన్నదమ్ముల్లాగా మెలిగేటోళ్ళకి విభేదాలు సృష్టించిండు, హిందూ క్రిస్టియన్ ముస్లిం పంచాలు తీసుకొచ్చిండు. ఎందుకు ఇది? నీకు రాజకీయం ఎదగాలంటే 10 తొనెళ్ళు విద్వేషాలు పెంచి. మీరు ధన్యవాదాలు. ఇలా ఎవరిని ఉద్దేశించి మాట్లాడం కాదు, మనం కొట్లాడుకొని ఊరు నాశనం చేయొద్దు. ఏ కులం ఓ ఎమ్మెల్యేతో కొట్లాడితే ఊరు అయితే నాశనం అయిపోతుంది. మా ముస్లిం సోదరుడు ఇబ్రాహిం బాయ్ ఉన్నాడు, నాకు కాసినట్టు 60 సంవత్సరాల సంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఏడ్చిండు, అల్లా తోడు మైపల్ల కట్టిన చెప్పి మొన్న ఆ నోరుతోనే నిన్ను ఈనోరు ఏమంటుంది, కాంగ్రెస్ వాళ్ళు కట్టించు ఇదిగా రోడ్ వేసిర్రు అంటున్నాడు. ఆయన నోరు ఇలా నోరు కాదు, అది ఇంతమంది మధ్యలో ఎమ్మెల్యేగా 18 లక్షలు మంజూరు చేసి ఒక ముస్లిం ఇంజనీర్ తొలిచి మా నరసింహగారు మాజీ ఎంపీటీసి స్వయంగా నీళ్ళు పట్టించి గంతలు కట్టినారు చేసినాం. నిన్న కాంగ్రెస్ సభ్యుడు మా కౌన్సిలర్ భర్త రాజగౌడ్ గారు చేసిన వ్యాఖ్యల మీద దీన్ని ఇవాళ మీడియా సమావేశం చేసుకోవడం జరిగింది. బ్రదర్ అడిగినట్టుగా ఇంతకుముందు కాంగ్రెస్ కౌన్సిలర్ ఉర్రు కాబట్టి ఎమ్మెల్యే గారు సహకరించలేడు అని అడిగిరు ఒక బ్రదర్. నేనేమంటున్నా, నిజమే సహకరించకుండొచ్చు, అయితే 297లో మాత్రం సహకరించిండా? ఒకటి ఈ రోడ్డు విషయం మీద మాట్లాడిరు తాగి నుంచి, దీని మీద తప్పకుండా చర్య తీసుకోవాలి అతని మీద. మేము దీని మీద పోలీస్ స్టేషన్కి వెళ్తాం, ఎక్కడ న్యాయం చేసుకోవాలో చేసుకుంటాం, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. జై జీఎంఆర్. మాజీ నీళ్ళు తెచ్చినాం, మొన్న దాకా వచ్చినాయి. కాకపోతే ఈ మధ్యలో ఏమైందంటే ఈ పైప్ లైన్ ఏదైతే ఉందో ఇక్కడ కొల్లూరుకు లోడ్ వేసేసరికి క్యాసారం కాడ ట్యాంకులు ఓవర్ఫుల్ అయ్యి కిందికి వెళ్ళిపోతున్నాయి. అది ఆ ఏ కూడా ఎన్నిసార్లు కూడా చెప్పినాము,
మరి మేము ఎన్ని సార్లు పోయి చెప్పిన కర్తలకు అందరికీ ఇక్కడ ఉన్న పెద్దలకు అందరికీ నమస్కారము. నా పేరు బి యాదయ్య, మాజీ సర్పంచ్ కొల్లూరు, గ్రామం కొల్లూరు. నిన్న ఏదైతే జరిగే ఈ ప్రెస్ మీట్ కారణం ముఖ్యంగా ఏంటంటే, నిన్న కాటాసీను కొల్లూరు విచ్చేసిన సందర్భంగా కౌన్సిలర్ రాజుగౌడ్ మయూరి మాట్లాడిన విధానాలు వాళ్ళ పద్ధతులు మాకు నచ్చట్లేదు. నమస్కారం. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, నేను ముద్రా సంఘం ప్రెసిడెంట్ను కొల్లూరు. అయితే నిన్న రాజుగౌడ్ గారు మాట్లాడిన మాటల ఆ వ్యాఖ్యల మీద నేను కౌంటర్ ఇవ్వబోతున్నాను. వికలాంగులకు ద్విచక్ర వాహనాలు ఇచ్చిండు, ఆటో సోదరులకు ఆర్థిక సహాయం చేసిండు, పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేసిండు, పేద తల్లిదండ్రులు ఉన్న వాళ్లకు వాళ్ళ ఆడపడుచుకి గేట్ వరకు రోడ్డు మరమ్మ. ఈ ఊర్ల గ్రామ పంచాయతీ మంచిది, భాష మార్చుకోండి. ఆ భాష నమస్కారము. ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశము టీఆర్ఎస్ కార్యకర్తలు నిర్వహించిన కారణం ఏంటంటే, నిన్న మా ఊరి మాజీ చెందాల్సిన పొలం, కొల్లు చెందాల్సిన పొలాన్ని నేను కొమ్ము కాసి పెద్దలతో కుమ్మక్కయ్యి కాంగ్రెస్ పార్టీతో కలిసి మా ఊరికి రాకుండా ఊరి గ్రామ ప్రజలు అడిగితే నాకు మెడబట్టుకుంది, నాకు ఇబ్బంది ఉందని చెప్పి అందరినీ మభ్యపెట్టి అది వాళ్ళ పాలు చేస్తే అది మా ఊరు వాళ్ళని కష్టపడి ఇప్పుడు కోర్టులోకి కేసు వేసినాం. దాన్ని ఇప్పటికి కోర్టులో కేసు నడుస్తుంది. నువ్వు చేసింది 15 సంవత్సరాల నుంచి నువ్వు ఉన్న వ్యక్తివి, రాజకీయంలో ఉన్న అన్నావు, ఒక గ్రామ పంచాయతీ కట్టే సూరత లేదు నీకు. 15 సంవత్సరాల నుంచి ఒక ఇండివిజువల్ పనిచేయలేదు, ఎమ్మెల్యే చేయలేనని విమర్శిస్తున్నావు. ఎమ్మెల్యే దగ్గరికి నువ్వు వెళ్ళినావు ఏదైనా పనికి, ఇప్పుడు ఇంట్లో అమ్మాయి అయినా సరే అన్నవాడి గంది పెట్టదు. నువ్వు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి నాకు ఈ వార్డులో ఈ పని కావాలని అడిగిన రోజు మాది కొల్లూరే. ఈ ప్రెస్ మీటింగ్ పెట్టడానికి కారణం నిన్న ఆయన అడిగిన, అయ్యా ఒక నల్ల కలెక్షన్ ఇప్పి, నాకు 2 ఇండ్లు ఉన్నాయో అయ్యా ఒక నల్ల కలెక్షన్ ఇప్పి, ఇప్పిస్తా మామ ఇప్పుడే ఇప్పిస్తా, పుత్తగానే ఫోన్ చేయాలరే ఈ మామకు 24 గంటలు నీళ్ళు వచ్చాయి కనెక్షన్ ఇయ్యని చెప్పాలి. ఒక్క బొట్టు రావు, ఈ ఎలర్దాకా కూడా నల్ల కలెక్షన్ నాకు లేదు ఇప్పుడు ఈ 4.5 సంవత్సరాలల్లో. నేనే ఈ మాంజర నీళ్ళ గురించి కానీ మిషన్ భగీరథ నీళ్ళ గురించి కానీ ఎమ్మెల్యే సాబ్ దగ్గర నేనే చెప్పిన, నేను 10-15 మందిని 18 మంది ఇప్పుడు మొత్తం తొలకొని ఆయన ఇటువంటి అన్యాయాలు చేయొద్దు, చాలామందికి